మామ దమ్ముందా? ఏంటి దమ్ముందా గిమ్మందా అంటూ ఏం పని లేదా నీకు? ఇదే ఆఖరి దమ్ము, నెమ్మదిగా కొట్టు. ఇదే వేస్ట్. వీడికి టెన్షన్ వస్తే నా దగ్గర దమ్ము తీసుకుని కొట్టేయడం వీడికి అలవాటు. ఆ లైటర్ జాడిస్తే గానీ వెలిగి చావదు. ఇదొక్కటి ఏంట్రా? అగ్గిపెట్టే. అగ్గిపెట్టి కూడా లేదా? అది కూడా ఉంచుకోవా? ఇప్పుడు ఎవరిని అడగాలి? ఏ తమ్ముడు, అగ్గిపెట్టి ఉందా? వినపడటం లేదా? అగ్గిపెట్టి ఉందా లేదా? బాస్, అగ్గిపెట్టలేదు కానీ పెట్టి నిండా డబ్బు సంపాదించడానికి ఐడియా ఉంది. చేద్దామా? వీడికైనా మెంటలా? నేను చెప్పేది నిజం. మంచి ఐడియా. ఏంటి అలా చూస్తూ నిలబడిపోయారండి? మా ఏరియాకే వచ్చి మా వాళ్ళనే ఛాలెంజ్ చేసి వాడు ఒకడిని తీసుకొస్తానని చెప్పిన తర్వాత కూడా మీరిద్దరు ధైర్యంగా ఉన్నారు చూడండి. మీలాంటి వాళ్లే నాకు కావాలి. ఓకే చెప్పండి. ఇలా చూడండి, తెల్లారిన తర్వాత లక్షలు సంపాదించాడని నేను మీకు చెప్తాను. అర్థం అవట్లేదు. కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఏంటి ఆలోచిస్తున్నారు? అర్థం కాలేదా? మీకు దయ్యాలు భూతాల మీద నమ్మకాలు ఉన్నాయా? ఇదిగోరా, నేనే దయ్యం, ఈడే పిశాచి, దానికి ఏంటి ఇప్పుడు? ఆ ముక్కే నేను చెప్పాను. ఒక ఇంట్లో దయ్యం ఉందంటున్నారు, భూతం ఉందంటున్నారు, అలాంటివేం లేవంటుంటే ఎవ్వరూ నమ్మట్లేదు. మీ ఇద్దరు ఆ ఇంట్లో ఒక్క రాత్రి ఉన్నారనుకోండి, ఆ ఇంట్లో దయ్యాలు భూతాలు లేవని నిరూపించారనుకోండి, నేను ఆ ఇంటి ఓనర్ తో మాట్లాడి మీకు లక్షల డబ్బు వచ్చేట్టు చూస్తాను. మరుసటి రోజు పోతే ఏమంటారు? అల్లుడు ఏమంటున్నావన్నా? సరైన వాగుడుకాయలా ఉన్నావు, సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు. ఇలా రా బయట, ఎక్కడ చెప్పకు, లోపల పాడేస్తా. ఇలా చూడండి, ఆలోచించి చెప్పండి. తెల్లారితే లక్షల డబ్బులు చేతికి అందజేస్తాను. అల్లుడు ఇలా రాడు. ఏంటి మామ, ఎందుకు చేపట్టు లాకొస్తున్నావు? బంగారం, నేను చెప్పేది బాగా ఆలోచించరా. నీ చెల్లెలు పెళ్లికి డబ్బు లేక నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావు. నా పిల్లం కూడా రోజు నన్ను వేష్వేలో అంటుందిరా. దాని కళ్ళ ముందే నేను ఒక బిజినెస్ చేయాలి అంటే ఈ దెయ్యాలకు భూతాలకు మనం భయపడకూడదురా. వాడు చెప్పిన అబద్ధం అయితే పర్వాలేదు, ఒకవేళ నిజమే అనుకో మన సమస్యలన్నీ తీరిపోతాయిరా. సిగ్గు విడిచి చెప్తున్నారా, 40 రోజులు అయిందిరా, మంచి భోజనం తిని చిన్న పిల్లలు ఏడుస్తావేంటి? నువ్వు ఫిక్స్ అయ్యావు, నేను వద్దంటే వదులుతావా ఏంటి? విషయం ఏంటో నీ కరెక్ట్ గా అడుగు. ఐఎమ్ వెయిటింగ్. నాకు తెలుసు డబ్బులంటే శవం కూడా తెలుస్తుంది. ఇదిగో తీసుకోండి, ఇదే నా విసిటింగ్ కార్డు. మీరు సరిగ్గా 6 గంటలకి ఫోన్ చేస్తారు అనుకోండి, మన మెయిన్ రోడ్ మార్కెట్ దగ్గర బ్రిడ్జ్ దాని కింద వైన్ షాప్ కి వచ్చేసండి. ఆ వైన్ షాప్ కి నేను ఓనర్ని తీసుకొస్తాను, అక్కడ మనం అసలు స్వయంగా మాట్లాడుకుందాం. జాగ్రత్తగా దాచుకో. రండి రండి రండి. రామారా కుమార్కి నేను ఎవరినరా? దోమల కుమార్ని. రండి రండి రండి, మంచిది, వెళ్ళరండి. ఎవరు అది? వీడా? ఏ చెప్పు. అయ్యయ్యో, నువ్వు దాని గురించి అసలు దిగులు పడకరా. ఇప్పుడు నేను రంగంలోకి దిగాను కదా, ఇక నుంచి అంతా మనకి మంచి జరుగుతుంది. రింగ్ అవుతుంది మామ. దోమ ఫోన్ తీసుకోండి. చూడండి, రండి రండి, ఓనర్ లోపల ఉన్నారు, ఆయనతో 5 నిమిషాలు మాట్లాడారు, పోదండి. సార్ చూడు ఎంత స్టైల్ గా ఉన్నారు. సార్ నమస్తే. ఎవరు? మేము వచ్చేసాం కదా, ఇంకేం దిగులు పడకండి, ఎప్పుడు మందేనా? ఏంటయ్యా, పని అయిపోయేదాకా దగ్గరే ఉంటావు, పని అయిపోగానే సర్రనే వెళ్ళిపోతావు, నీ పేరుకు తగ్గట్టుగానే. అరే ఆ విషయం వదిలేను సార్, నేను చెప్పాను కదా వీళ్ళిద్దరే వాళ్ళు. నమస్కారం. నువ్వు బాగా వివరంగానే చెప్పావు కదా, సూట్ అయిన మనుషులే కదా వీళ్ళిద్దరు. సూటా? వీళ్ళిద్దరు సూపర్ గా సూట్ అవుతారు. ఇప్పుడే మన ఏరియాలో 4 కొట్టొచ్చారు. ఇద్దరే కదా. బిల్డప్, బిల్డప్. ఏం బిల్డప్ నీ మొహం? ఏ తల్లి కన్న బిడ్డలో. మీరు నా కథ వినండి. 8 ఏళ్ల క్రితం 3 కోట్లు పెట్టి ఒక స్థలం కొని ఇల్లు కట్టుకున్నాను. ఇప్పుడు అది 10 కోట్లు చేస్తుంది. ఓహో. ఆ ఇల్లుని బాడీకి ఇచ్చేద్దాం అనుకుంటే చుట్టాలు పక్కాలు అందరూ కలిసి ఆ ఇంట్లో దెయ్యం ఉందని చెప్పి మొత్తం ప్రచారం చేసి పడేశారయ్యా. దాంతో ఏ ఎదవ కూడా ఇంటికి అతికి రావట్లేదయ్యా. సరే ఇంటిని అమ్మి పడేద్దాం కదా అనుకుంటే కొంటానికి కూడా ఏ ఒక్కడో రావట్లేదయ్యా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏదైతే ఏదైందిలే, నేనే వెళ్ళి ఆ ఇంట్లో కొన్నాళ్ళు ఉండి ఇక్కడ దెయ్యం గీయం ఏమీ లేదు నిరూపిద్దామని అనుకుంటే దెయ్యం ఉన్నా కూడా వీడు మాత్రం లేడేనే చెప్తాడులే అని అందరూ అనేస్తారు. అందుకని బయట వాళ్ళు ఎవరన్నా అక్కడ అతికి దించి దెయ్యం లేదని నిరూపించు, అప్పుడు మేము వస్తామని అంటున్నారయ్యా. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదయ్యా.
లోన్ తీసుకొని ఇల్లు కట్టానా, ఆ లోన్ కట్టలేక వడ్డీ మీద వడ్డీ పెరిగిపోయి కట్టలేక అల్లాడిపోతున్నాను. చూశారుగా ఇలా తాగి తాగి నేను తాగుబోతున్న అయిపోతున్నాను. మీరు మాత్రం ఒకే ఒక రాత్రి ఆ ఇంట్లో ఉండి దెయ్యం లేదు పిశాచు లేదని మీరు గారు నిరూపించి చూపించారంటే 10 కోట్లు నాకయ్యా, అందులో 2% మాత్రం మీ ఇద్దరికి అన్నమాట తీసుకోండి. 1 కోటి రూపాయలకి 2% అంటే 2 లక్షలు అయింది. అప్పుడు 10 కోట్లకి ఎంత? 2 లక్షలు మామా. 20 లక్షల అయ్యా మాకు పరిపూర్ణ సంబంధం, అడ్రస్ ఇవ్వండి పని పూర్తి చేస్తాం. ఈ డబ్బు వచ్చిన తర్వాత చెల్లెలు పని ఘనంగా చేయాలి. దీని మీద అడ్రస్ రాయండి, వాళ్ళని నేను తీసుకొస్తాను. ఏంటి పెన్న నాపుతున్నాడు? పెన్నతో రాయరా అంటే నోటుతో రాస్తున్నాడు ఏంటి? మొత్తానికి రాశాడు అమ్మా. ఇదే అడ్రస్. అలాగే జాగ్రత్తగా పెట్టుకోండి, రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి కరెక్ట్ గా అడ్రస్ వచ్చేసాను. సరే రండి అండి. 20 లక్షలు మర్చిపోకదు.